ఈ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్వేషపూరితమైన రాజకీయాలకి కక్ష సాధింపులకి ఈ రాష్ట్రంలో తెర తీసిందనేది స్పష్టం చేస్తా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అమరావతి రాజధాని మీద ప్రతిపక్షంలో ఉండి ఒకవైపు మేము అమరావతికి మా మద్దతు ఉంటూ ఉంది అని అంటూనే కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో రకరకాలైన విమర్శలు చేసిన పరిస్థితి మనం చూడటం జరిగింది. అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన విమర్శలు చేయటం మనం చూసాం. అధికారంలోకి వచ్చారు, 2 సంవత్సరాల కాలం అయింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉండి రాజధాని ప్రాంతం మీద కానీ రాజధాని ప్రాంతం మీద విద్వేషాన్ని వాళ్ళు వెదజల్లారో ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఒక్కటి కూడా నిరూపితం కాని పరిస్థితి మనం చూసాం. కులాల పేరు చెప్పారు, ఇవాళ అమరావతిని మారుస్తున్నారంటే ఆ ప్రాంతాల్లో ఉన్న దళితులు ముస్లింలు బలహీన వర్గాల ప్రజానీకం ముందుండి ఉద్యమాన్ని ఎలా నడిపిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది పెద్ద ఎత్తున ప్రచారం చేశారో దాని మీద తమకున్న అధికారాన్ని ఉపయోగించి కేసులు రిజిస్టర్ చేస్తే స్పష్టంగా మొన్న హైకోర్టు 90 పేజీల తీర్పులో అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేనే లేదు, అటువంటి వీటికి వర్తించదు, ఏదైతే రిజిస్టర్ చేసిన కేసులు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో వాటిని కొట్టివేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా అక్షంతలు వేసిన నేపథ్యం మనం చూడటం జరిగింది. మరి ఇవాళ కొత్త జగన్ నాటకానికి తెరదీశారు. ఎందుకంటే ఏదైతే అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగినాయి, మరి దానిలో చాలామంది నష్టం జరిగిందనే పేరుతో మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇతరుల మీద సిఐడి కేసు రిజిస్టర్ చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. కానీ మాకు చాలా ఆశ్చర్యం కలిగించే అంశం, ఎప్పుడైనా మరి ఎవరైతే కంప్లైంట్ అంటే ఎవరున్నారని చూస్తే మంగళగిరి రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి అతను దళితుడా, ఎస్టీయా? మరి అతను కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అభూత కల్పనలు అవాస్తవాలు సృష్టించి ఆయన 24వ తారీఖునంట ఆయన దగ్గరికి ఎవరో కొంతమంది వచ్చారంట, వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా మా భూములు ఉన్నాయి రాజధాని కింద పోతాయంటే మేము మా భూములు తెగ నమ్ముకున్నామని చెప్పారంట. ఆయన 24వ తారీఖున కంప్లైంట్ ఇస్తారు, సిఐడి వాళ్ళు దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి 12వ తారీఖున కేసు రిజిస్టర్ చేస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరైనా సరే మనం చూస్తాం చట్టంలో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కంప్లైంట్ ఇవ్వకుండా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.